మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. వెల్కమ్ టు తెలుగు స్టాప్ న్యూస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 20,000 మందితో అవయవదానం. సీతా మహాలక్ష్మి గొప్పతనం ఇదే. అవయవదానం ఈ మాట ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అవయవదానం చేయడానికి ఇష్టపడే వాళ్ళకంటే ఇష్టపడని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ మారుతున్న జీవనశైలి నేపథ్యంలో మానవాళి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. అవయవదానం చేస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతించదు, వచ్చే జన్మలో అవయవ లోపంతో పుడతారనే చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కారణంగానే చాలామంది అవయవదానం చేసేందుకు నిరాకరిస్తుంటారు. అయితే సీతా మహాలక్ష్మి అనే ఒక మహిళ మాత్రం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20,000 మందిని అవయవ దానానికి ఒప్పించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సీతా మహాలక్ష్మి తన లక్ష్యాన్ని సాధించడంతో పాటు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండికి చెందిన సీతా మహాలక్ష్మి 7వ తరగతిలోని నాన్న ఇచ్చిన డబ్బులతో ఒక ముసలాయనకు వైద్యం చేయించానని, డాక్టర్ కావాలని అనుకున్నా పేదరికం వల్ల అనుకున్నది సాధించలేదని ఆమె అన్నారు. టీటీసీ చేసి 18 ఏళ్లకే టీచర్నయ్యానని ఆమె పేర్కొన్నారు. భర్త రాజేంద్ర ప్రసాద్ ఇంజనీర్ అని ఆమె అన్నారు. 32 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చేరగా పక్కనే 5 ఏళ్ల పిల్లాడు 2 కిడ్నీలు పాడై దాతలు దొరక్క చనిపోయాడని, ఆ సమయంలో మరణం తర్వాత నా శరీరం ఆంధ్ర వైద్య కళాశాలకు చెందేలా అంగీకార పత్రం రాసిచ్చానని ఆమె అన్నారు. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులు సైతం అంగీకార పత్రాలు ఇచ్చారని ఆమె తెలిపారు. శరీరం దానం కోసం వెళ్తే ఎంతోమంది అవమానించారని సీతా మహాలక్ష్మి అన్నారు. ప్రజలను చైతన్యపరచడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఆమె అన్నారు. అనాథ పిల్లలను, ఒంటరి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ పిల్లలను చదివిస్తున్నానని సీతా మహాలక్ష్మి తెలిపారు. అలా చదువుకున్న పిల్లలలో 3 ఇంజనీర్లు, 3 డాక్టర్లు అయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రభుత్వాలు సైతం బాధ్యతగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే అవయవదానం మరింత సులువుగా మారుతుంది. అవయవదానంపై యువత నడుం బిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఉండికి చెందిన సీతా మహాలక్ష్మి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.